నేడు రాష్ట్ర బంద్ నిరుద్యోగులకు మద్దతుగా పిలుపునిచ్చిన కాంగ్రెస్ బహిష్కృత నేత విజయవంతం చేయాలని విద్యార్థి నిరుద్యోగులకు విజ్ఞప్తి. బక్క జెడ్సన్ అరెస్టు, బొల్లారం తరలింపు, మోతీలాల్ నాయక్ కు మద్దతుగా తరలివచ్చిన నిరుద్యోగులు, ఓయు నుంచి గాంధీకి భారీ ర్యాలీ, గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు, ఆమరణ దీక్షను విరమింపజేయాలని డిమాండ్, మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు పట్టు, గాంధీకి వచ్చిన ఎమ్మెల్యే పల్లా సైతం అరెస్టు, మీడియాపై కాకీల దౌర్జన్యం, పోలీసులను నిలదీసిన జర్నలిస్టులు, ఏదైతే 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామని చెప్పిండ్రు, 11,000 పోస్టులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు, అది టెట్కు డిఎస్సికి గ్యాబ్ లేకుండా, డిఎస్సికి గ్యాబ్ లేకుండా పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డైవర్షన్ పాలిటిక్స్, గాంధీ ఆసుపత్రి ఇష్యూను సైడ్ చేసేందుకు ప్లాన్, నీటి రద్దు చేయాలంటూ రాజ్భవన్ దగ్గర వాళ్ళు చెలిగో ఏమంటారు కదా, ఏమో సామెతలు బాగా గుర్తొస్తాయి. మొత్తం మీద ఈ కార్యక్రమానికి డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపాలంటూ మొత్తం మీద రాజ్భవన్ ముట్టడి, నీటి మీద రాజ్భవన్ ముట్టడి అని చెప్పేసి ఒక కార్యక్రమానికి తెరలేపిండ్రు. ఫస్ట్ ఈ నిరుద్యోగుల సమస్యల మీద ఏం మాట్లాడతావో అది మాట్లాడు బల్మూరి వెంకటన్న, వెనకసారి అది చూసుకోవచ్చు. కానీ కేంద్రం మీద పోరాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు నోరు అత్తలేదు. కానీ మొత్తం మీద ఈ దాంతో పాటు ఈ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టినావు కదా, దాంతో పాటు ఈ నిరుద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం చేయండి, ఆ పరిష్కారం చేసేటట్టు ఈ సర్కారు మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి అక్కడ ఒక డిమాండ్ కూడా పెట్టు. దాన్ని నమ్ముతాం మేము, మీరు చేస్తున్నది కరెక్టే అంటాం. ఈ విధానాన్ని, ఈ నిరుద్యోగుల సమస్యలను డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపేటందుకు ఇలా రాజ్భవన్ ముట్టడిస్తాము నీటి పరీక్షల మీద అని చెప్పేసి. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో అంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడిన నువ్వు, ఇవాళ ఎక్కడ టెంట్ ఉంటాడవై కూసున్న నువ్వు, పదవి కోసము పదవి దాహంతోని ఇలా నిరుద్యోగులనే ఎరగా వేసుకొని నిరుద్యోగులకి ఆశ చూపెట్టి ఇలా నిరుద్యోగులను మోసం చేసిన సందర్భాలు ఘనతం ఇయ్యి, ఇలా మీరు పోయి అక్కడ రాజ్భవన్ ముట్టడి, ఇక్కడ వీళ్ళను పరామర్శించేటందుకు అది ఉండదు. తీసుకరా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి, తీసుకురా మోతీలాల్ నాయక్ దగ్గరికి తీసుకురా, భేటీ సమావేశం ఏర్పాటు చేయి, మీకు దమ్ము ధైర్యం ఉంటే, అసలైన నికాస్ అయిన నిరుద్యోగుల తరపున కొట్లాడే వ్యక్తివి, పోరాడే వ్యక్తివి నువ్వైతే, నిరుద్యోగుల కోసం ఇయ్యాల చట్ట సభలలో నువ్వు అడుగుపెట్టినా అని చెప్తావు కదా, నిరుద్యోగుల కోసం కొట్లాడే వ్యక్తివే నువ్వైతే, మనిషివే నువ్వైతే, ఇలా ఏర్పాటు చేయి మోతీలాల్ నాయక్తోని రేవంత్ రెడ్డి భేటీని, మోతీలాల్ నాయక్ దీక్ష విరమింపజేసేలాగా అజయ్ అవి పనులు అంటారు. ఇవి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుకుంటా నీటి మీద, మరి నీటి మీద నీటి ముచ్చట దగ్గర దగ్గర నెల రోజులు దగ్గరకు వస్తుంది, నీటి మీద ఎప్పుడైనా మాట్లాడిండా? ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగులు ధర్నాలు చేసే వరకే నీటి గుర్తొచ్చిందా? ఉద్యోగాల కోసం ఇస్తామన్న హామీల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కగానే నీటి గుర్తొచ్చిందా? దాదాపు దగ్గర దగ్గర నెల రోజుల పొద్దుతుంది, నెల రోజులలో ఏ బిజీ షెడ్యూళ్ళలో ఉన్నారు, ఏడ మాట్లాడుతుర్రు? మరి ఇది పరిస్థితి.